Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు అల్లు ఫ్యామిలీ జాకీలు పవన్కు హ్యాండ్ ఇచ్చినట్లేనా? కొన్ని నెలల క్రిందటి వరకు మెగా ఫ్యామిలీ అంటే చిరంజీవి, ఆయన తమ్ముళ్ళు, మేనల్లుళ్ళు, బావమరిది అల్లు అరవింద్, ఆయన తనయుడు అల్లు అర్జున్ తదితరులు అని అంతా అనుకునేవారు. అయితే ఇటీవల కాలంలో చిరంజీవి ఫ్యామిలీకి అల్లు అరవింద్ ఫ్యామిలీకి మధ్య కొంత దూరం పెరిగిందని ప్రచారం జరుగుతోంది. అల్లు అరవింద్కు ఇటీవల దీనిపై మీడియా నుంచి పలుసార్లు ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే ఆయన ఈ ప్రచారాన్ని ఖండిస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన కొన్ని కొన్ని విషయాల వల్ల వారి మధ్య గ్యాప్ ఉన్నట్లు అర్థమవుతోంది. ఒక ఆడియో ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు అల్లు అర్జున్ క్లాస్ పీకినప్పటి నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. గత ఎన్నికల సమయంలో వీరంతా కలిసినట్లు అనిపించినా ఇప్పుడు మాత్రం మళ్లీ దూరం పెరిగినట్లు కనిపిస్తోంది. ఇటీవల బాలకృష్ణ కుటుంబానికి అల్లు అరవింద్ కుటుంబం బాగా దగ్గర అవుతుండడం ఫ్యాన్స్కు ఆశ్చర్యం కలిగిస్తోంది. చిరంజీవి, బాలకృష్ణ సమకాలీన నటులు అన్న విషయం అందరికీ తెలిసిందే. వారు హీరోలుగా స్టార్డమ్ సంపాదించుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు మెగాభిమానులు, నందమూరి అభిమానుల మధ్య ఫ్యాన్ వార్ నడుస్తోంది. చిరంజీవికి సన్నిహితుడిగా మెలుగుతూ వచ్చిన అల్లు అరవింద్ కూడా మొదటి నుంచి బాలకృష్ణతో పెద్దగా సంబంధాలు నెరపలేదు. అయితే ఆయన ఆహా అనే ఓటీటీ స్టార్ట్ చేసిన తర్వాత అందులో అన్స్టాపబుల్ అనే ఒక షోని ప్రారంభించారు. అయితే ఈ షో ప్రారంభానికి ముందే మెగా అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు ఉన్నాయన్న టాక్ ఉంది. అందువల్లే ఎటువంటి మొహమాటం లేకుండా అల్లు అరవింద్ మెగా కుటుంబానికి దూరం అనుకునే వ్యక్తి అయిన బాలకృష్ణను తీసుకొచ్చి అన్స్టాపబుల్ షోకు హోస్ట్గా పెట్టుకున్నారు. ఈ షో ప్రారంభమైన తరువాత పలు సందర్భాలలో పలు వేదికల్లో అల్లు అర్జున్ బాలకృష్ణను తెగ పొగిడారు. అంతకుముందు బాలకృష్ణకు అల్లు అర్జున్కు మధ్య అంత సఖ్యత లేకపోయినా మెగా ఫ్యామిలీతో దూరం పెరిగిన తరువాత బన్నీ కూడా బాలకృష్ణతో కలుపుగోలుగా ఉంటున్నారు. అంతకుముందు చిరంజీవి ఇంట ఏ కార్యక్రమం జరిగినా హాజరయ్యే అల్లు అర్జున్ కొన్ని నెలలుగా హాజరు కావడం మానేశారు. ఇదిలా ఉండగా అన్స్టాపబుల్ షో మొదటి సీజన్ విజయవంతం కావడంతో ప్రస్తుతం రెండవ సీజన్ ప్రారంభిస్తున్నారు. ఈ షోలో పాల్గొనే తొలి వ్యక్తిగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆహ్వానించారు. ఇక్కడ అనుమానించాల్సింది ఏంటంటే అన్స్టాపబుల్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ షో. అంతకు ముందెప్పుడు ఈ షోకి ఒక రాజకీయ నాయకుడిని ఆహ్వానించింది లేదు. ఇప్పుడు చంద్రబాబును పిలిచారు. దీంతో ఇప్పుడు అల్లు అరవింద్ ప్రమేయం లేకుండానే, ఆయన అనుమతి తీసుకోకుండానే ఈ షోకు చంద్రబాబును తీసుకొచ్చారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మామూలుగా అయితే పవన్ కళ్యాణ్, చిరంజీవిని అల్లు అరవింద్ పిలిస్తే వారు ఈ కార్యక్రమానికి రావడం పక్క. కానీ ఇప్పుడు పరిస్థితులు మారినట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పుడు అనూహ్యంగా చంద్రబాబును ఈ షోకు పిలుచుకువచ్చారు. దీంతో ఇప్పుడు అల్లు ఫ్యామిలీ మద్దతు జనసేనకు ఉందా లేదా అన్న ప్రశ్నలు మెగా అభిమానుల్లో కలుగుతున్నాయి. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప విడుదల సమయంలో ఏపీలో సినిమా టికెట్ల ధరలు తక్కువగా ఉన్నాయి. ఆ కారణంగా ఈ సినిమా తెలంగాణలో, ఇతర రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ అయినప్పటికీ ఏపీలో మాత్రం బ్రేక్ ఈవెన్ కాలేకపోయింది. ఆ తర్వాత ఏపీలో టికెట్ల ధరలు పెంచాలని చిరంజీవి ఆధ్వర్యంలో మహేష్ బాబు, ప్రభాస్ తదితరులు ముఖ్యమంత్రి జగన్ను కలిసి విన్నవించారు. అయితే జగన్ను కలిసిన వారిలో మరో స్టార్ హీరో అయిన అల్లు అర్జున్ మాత్రం లేరు. ప్రస్తుతం టాలీవుడ్లో సీనియర్ హీరోల తర్వాత టాప్ రేంజ్లో ఉన్న హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, చరణ్. పవన్ జనసేన పార్టీ అధినేత కాబట్టి, ఎన్టీఆర్ బీజేపీ మద్దతుదారుడు కాబట్టి జగన్ను కలవడానికి రాలేదు. చరణ్ తరఫున చిరంజీవిరాగా ప్రభాస్, మహేష్ హాజరయ్యారు. ఒక అల్లు అర్జున్ మాత్రమే ఈ సమావేశానికి రాలేదు. దీనిని బట్టి అల్లు ఫ్యామిలీ వైసీపీకి దూరమని చెప్పవచ్చు. ఇక అల్లు అర్జున్కు, పవన్ కళ్యాణ్కు మధ్య ఉన్న గ్యాప్ కారణంగా జనసేనకు కూడా అల్లు ఫ్యామిలీ దూరమైందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పుడు అన్స్టాపబుల్ షోకు చంద్రబాబును తీసుకురావడంతో అల్లు ఫ్యామిలీ టీడీపీ వైపు మొగ్గు చూపుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.